Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక దేశంలో మాయమై మరో దేశంలో ఇది ఏలియన్స్ పనేనా? ఓ 10-12 అడుగుల లోహపు స్తంభం ఇప్పుడు పలు దేశాల్లో చర్చనీయ అంశమైంది. ఇవాళ ఒక దేశంలో కనిపించే లోహపు స్తంభం తర్వాత కొద్ది రోజులకు మరో దేశంలో కనిపిస్తోంది. అయితే దీనిని ఎవరు పాదుపెడుతున్నారో అంతుపట్టడం లేదు. దానిని ఒక చోట నుంచి మరో చోటకి ఎలా తీసుకెళ్తున్నారో అర్థం కావడం లేదు. అయితే ఇది మనుషులు చేస్తున్న పని కాదని, గ్రహాంతర వాసుల పనేనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూరప్లోని రోమానియాలో కొద్ది రోజుల క్రిందట అకస్మాత్తుగా ఓ లోహపు స్తంభం ప్రత్యక్షమైంది. దానిని ఎవరు పాతిపెట్టారో ఇప్పటి వరకు తెలియదు. అలాంటి లోహపు స్తంభమే అమెరికాలోని ఎడారిలో కొన్ని రోజుల క్రిందట పాతిపెట్టి కనిపించింది. అయితే దానిని అక్కడికి ఎవరు తెచ్చిపెట్టారు, ఎవరు పాతారు అనే విషయాలను తెలుసుకునేలోపే అది అక్కడ నుంచి అదృశ్యమైంది. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఇప్పటికీ నిజానిజాలు తెలియకపోగా తాజాగా మరోసారి లోహపు స్తంభం దర్శనమిచ్చింది. రొమేనియాలోని పియత్రా నేమ్త్లో ఉన్న పురాతన పెట్రోదావా దాస్యన్ కోటకు కొన్ని మీటర్ల దూరంలో లోహపు స్తంభం కనిపించినట్లు డైలీ మెయిల్ తెలియజేసింది. తాజాగా బయటపడిన లోహపు స్తంభం 13 అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్తంభం రొమేనియాలో సహజ సిద్ధమైన 7 వింతల్లో ఒకటైన సియాహ్లు పర్వతం వైపు చూస్తున్నట్లుగా ఉంది. ఇది 10-12 అడుగుల ఎత్తుతో 3 వైపులా స్టీల్తో తయారు చేశారు. అయితే అమెరికాలోని ఎడారిలో కనిపించిన స్తంభం రొమేనియాలో కనిపించిన స్తంభం ఒకటి కాదని వేరువేరు అని నిర్ధారిస్తున్నారు. అమెరికాలోని ఎడారిలో పెట్టిన స్తంభం ఉన్నట్టుండి మాయమైందని, ఇప్పుడు రొమేనియాలో ప్రత్యక్షమైందని, ఇది ఖచ్చితంగా ఏలియన్స్ పనేనని కొందరు చెబుతూ ఉండగా మరికొందరు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. అమెరికాలో లోహపు స్తంభం కనిపించడం సంచలనంగా మారడంతో కొందరు కావాలనే అలాంటిది తయారు చేసి రొమేనియాలో పాతారని అంటున్నారు. ఈ లోహపు స్తంభం వెనకాల నిజం తెలుసుకునేందుకు విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉండడంతో రొమేనియా అధికారులకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తామే లోహపు స్తంభం గురించి తొలిసారి వింటున్నామని చెబుతున్నారు. ఈ పనికి పాల్పడింది ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు చెబుతున్నారు.